ప్రేక్షకులందరికీ నమస్కారం అండి। చాలా మందికి ఒక ప్రశ్న మొదలైంది, అదేంటంటే ఓనర్స్ అండ్ రెంటర్స్ కి సంబంధించిన వాస్తు ఏంటి, అసలు వాస్తు అనేది రెంటర్స్ కి వర్తిస్తుందా లేదా ఓనర్స్ కి వర్తిస్తుందా లేదా అనేది చాలా మందికి ఒక ప్రశ్నగా మిగిలిపోయింది। సో వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి చాలా యూట్యూబ్ ఛానల్స్లో అసలు ఎక్కడ కూడా లేవు। సో వీటికి సంబంధించిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ మినిమం ఏ ఇన్ఫర్మేషన్ అయితే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి। రెంటర్స్కి సంబంధించి ఓనర్స్కి సంబంధించి ఎవరెక్కడ ఉండాలి, ఎవరెక్కడ ఉండొచ్చు, ఎక్కడ ఉంటే ఏం జరుగుతుంది, ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మీరు ఈ వీడియోలో తెలుసుకోండి। సో ఫస్ట్ చూడండి, మనం ఒక ఇది స్థలం అనుకుందాం, ఇది ఇల్లు అనుకుందాం। అయితే మీరు ఒకటే విషయం గమనించాలి, రోడ్ ఫేసింగ్ ఏది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కాదు। చాలామంది అంటే చాలా విజిట్స్ చేసిన తర్వాత దాని తర్వాత మా గురువు గారు చెప్పిన ఇన్ఫర్మేషన్సు ఆయన యొక్క అనుభవపూర్వకంగా మాకు ఏవైతే పాయింట్స్ చెప్పారో అవి మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి, దాని తర్వాత క్వశ్చన్స్ వేస్తే కరెక్ట్ అదే ఆన్సర్ రావడం అనేది చాలా చోట్ల జరిగిన ఒక అంశం గురించి నేను చెప్తాను। ఫస్ట్ పాయింట్, ఆ పాయింట్ ఏంటంటే ఏ ఇంటికైనా ఒక మూల, ఈ వాయువ్య మూల కానీ, ఈశాన్య మూల కానీ, ఆగ్నేయ మూల కానీ, నైరుతి మూల కానీ ఒక మూల రూమ్ కిరాయికి ఇచ్చారు, ఓనర్ వచ్చేసేసి రిమైనింగ్ మొత్తం స్పేస్లో ఉంటాడు। సో ఇక్కడ కిరాయికి ఇచ్చినా, ఇక్కడ కిరాయికి ఇచ్చినా, ఇక్కడ కిరాయికి ఇచ్చినా, ఇక్కడ కిరాయికి ఇచ్చినా జరిగిన అంశం ఏంటి అంటే ఎప్పుడైతే వాయువ్యం కట్ అయిందో అంటే ఈ ఇంటి లోపల లోపల నుంచి ఎక్కడ కూడా ఎంట్రీ అనేది ఉండదు। సో ఇంటికి సంబంధించి వాయువ్య మూల ఈ ఇంటి వాళ్ళకి కట్ అయింది, వీళ్ళకి వచ్చేసేసి ఈ రూమ్ అనేది స్పెషల్గా వచ్చింది, వీళ్ళు మంచి గ్రోత్లోకి వెళ్ళే అవకాశాలు చాలా వరకు ప్రాక్టికల్గా కూడా మేము అబ్జర్వేషన్ చేసాం, ప్రాక్టికల్గా ఎన్నో చూసాం, ఎంతోమందిని అడిగాం, ఇది కన్ఫర్మ్ అయింది। ఏంటంటే ఒక ఇంటికి సంబంధించిన వాయువ్య మూల రూమ్ ఎవరికన్నా మనం ఇస్తే వాళ్ళు మంచి గ్రోత్లోకి వెళ్ళడము, ఇల్లు కట్టుకొని వెళ్ళడము, ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళడము, స్థలం కొనుక్కొని వెళ్ళడం అంటే ప్లాట్ అంటే ఇట్లా ఏదో ఒక మంచి అభివృద్ధి అనేది ఇట్లాంటి మూలలకు చాలా కనిపించింది అని చెప్పారు। అట్లానే ఇట్లాంటివే మనం ఈ మూలైనా, ఈ మూలైనా, ఈ మూలైనా చేసుకున్న వాళ్ళకు కూడా ఇట్లాంటివి గమనించడం జరిగింది। సో ఇంకా నెక్స్ట్ పాయింట్, ఓనర్ అనే వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలా, ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలా, సెకండ్ ఫ్లోర్లో ఉండాలా అనే కండిషన్లో ఒక్కటి నేను చెప్తున్నానండి, ఒక ఇంటి వాస్తు బాగుంది సూపర్ అని అంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్ అన్నిటికంటే టాప్, గ్రౌండ్ ఫ్లోర్ అన్నిటికంటే టాప్, గ్రౌండ్ ఫ్లోర్లో ఆ మంచి అనేది టోటల్ అందరికీ వర్తిస్తుంది, అంటే ఎంతమంది రెంటర్స్ ఉన్నా పోనీ ఓనర్ ఉన్నా అందరికీ వర్తిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్। ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ డోర్ ముందు సంప్ వచ్చింది, దాని తర్వాత సంప్ ఆపోజిట్ వచ్చేసేసి గేట్ వచ్చింది, దాని తర్వాత మూల కోణాలు గేట్లో పడుతున్నాయి, ద్వారాల్లో పడుతున్నాయి, ద్వారం ఎదురు ద్వారం లేదు, ప్రాపర్గా లేదు అని అన్నప్పుడు ఎవరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారో వాళ్ళకే ఆ ఎఫెక్ట్, అంటే మంచైనా చెడైనా ఎక్కువ ఎఫెక్ట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకు ఉంటుంది। ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ పరిస్థితి ఏంటి అన్నారనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసేసి మనం ఎంత చెడగొట్టినా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయే లోపల, అంటే గ్రౌండ్ ఫ్లోర్ చాలామంది అబ్జర్వేషన్ ఏంటంటే టోటల్ 4 సైడ్లు ప్యాకప్ చేసేస్తారు, టోటల్ 4 సైడ్లు గోడలు కట్టేస్తారు, హైట్ హైట్ కట్టేస్తారు, పక్క వాళ్ళు మాకు కనిపించద్దు, మేము వాళ్ళకి కనిపించద్దు, షీట్లు గీట్లు మొత్తం ప్యాకప్ చేస్తారు, రైట్। ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీస్ వస్తాయి, కంటిన్యూ ఎయిర్ ఫ్లో ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, బాల్కనీస్ ఉంటాయి, అవుటర్కి వచ్చి వెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది। ఈ సమయంలో మన ఇంటి లోపల ఏవైతే చెడు వాసనలు కానీ లేదంటే బ్యాడ్ స్మెల్స్ అంటాం కదా, సో బ్యాడ్ స్మెల్ కానీ లేదంటే ఏవైనా మనం రూమ్ ప్యాక్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి వాసన వచ్చేస్తుంది, అట్లాంటి వాసన కానీ ఇవన్నీ ఆ ఫస్ట్ ఫ్లోర్లో మనకు కనబడవు. ఎందుకంటే కంటిన్యూ ఎయిర్ ఫ్లో ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఈ ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన వాస్తు అనేది పూర్తిగా అంటే మంచి కానీ చెడు కానీ ది ఫస్ట్ ఫ్లోర్కి వర్తించదు. ఫస్ట్ ఫ్లోర్ కొంచెం బెటర్గానే ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఇంకా కొంచెం బెటర్గానే ఉంటుంది, థర్డ్ ఫ్లోర్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. ద రీజన్ ఒకటే చెప్తున్నాను, మనం ఫ్లోర్స్ పెరిగే కొద్దీ మనకు గాలి అనేది కంటిన్యూ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాపర్గా ఉంటుంది, సో అంత ఇబ్బంది ఉండదు. మంచి చెడులు ఏవైనా 100% అవి గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్గా వర్తిస్తాయి. ఇంకా మీకు ఇంకో పాయింట్ చెప్తాను సార్, మేమున్న అపార్ట్మెంట్లో లేదంటే ఫ్లాట్లో లేదంటే ఒక బిల్డింగ్లో రౌండప్ మొత్తం కూడా మొత్తం బిల్డింగ్స్ కట్టేసేసి మొత్తం ప్యాకప్ చేసేసారు. ఇట్లాంటి కండిషన్లో మీరు ఏ ఫ్లోర్లో ఉన్నా ఒకటి, మంచి చెడు అన్నీ కూడా మీకు ఇంప్లిమెంటేషన్ అవుతాయి. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఒకటే, ఒకవేళ ఓనర్ అదే బిల్డింగ్లో ఉంటాడు, రెంటర్ అదే బిల్డింగ్లో ఉంటాడు, ఎవరెక్కడ ఉండొచ్చు అని అంటే కనుక ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, దానికి సంబంధం అనేది లేదు. అదొకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలా లేకపోతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండాలా అని కండిషన్ మాట్లాడినప్పుడు, ఓనర్కి ఎక్కువ ఎనర్జీ రావాలన్నప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకుంటే 100% గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలి. ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ బాగాలేదు, సరిగా ప్రాపర్గా కట్టలేదు, ప్రాపర్ వెంటిలేషన్ లేదు అన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటోది. రెండో పాయింట్, చాలామంది ఒక ప్రశ్న ఏంటంటే, సార్ మా ఓనర్ ఆయన బయట ఉంటాడు, మేమేంటంటే ఆ ఇంట్లో రెంటుకుంటున్నాం, మరి దాని ఎఫెక్ట్ మాకు వస్తుందా ఆయనకు వస్తుందా అంటే కనుక, ఫిజికల్గా మీరు ఎప్పుడైతే ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారో ఆ ఎన్విరాన్మెంట్ యొక్క ఎనర్జీస్ అనేవి ప్లస్ ఆర్ మైనస్ లేదంటే ఆ యొక్క ఇంటర్నల్ కొలతలు ఏవైతే ఉంటాయో ఆ కొలతల యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ వైబ్రేషన్ కంప్లీట్గా అక్కడ ఉన్న వాళ్ళకు వర్తిస్తుంది కానీ ఓనర్కి సంబంధం లేదు. తన జాతక ప్రకారంగా ఆ ఫేసింగ్కి సంబంధించి కానీ ఈ బిల్డింగ్ నుంచి అతనికి వచ్చే రెంట్ పర్పస్ కానీ లేదంటే ఈ బిల్డింగ్లో ఉండే దోషాల ఎఫెక్ట్ ఇతర దోషాల ఎఫెక్ట్స్ అవి ఓనర్కి వర్తిస్తాయి. అంటే కొంత మొత్తంలో ఖచ్చితంగా ఓనర్కి ఉంటుంది, రెంటర్కి మాత్రం ఖచ్చితంగా అతను ఉంటాడు కాబట్టి సంబంధం ఉంటుంది, ఉండదు అని మాత్రం నేను చెప్పను, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే రెంటర్ కూడా ఇట్లానే ఉంటాడు, ఓనర్ మొత్తం ఈ ప్లేస్ ఆక్యుపై అవుతుంది, ఇతనికి అసలు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఈ ఓనర్ ఇక్కడనే ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటాడు, ఏమైంది అట్లా అయింది ఇట్లా అయింది చూసుకుంటూ ఉంటాడు కదా. సో అట్లాంటి సందర్భాలలో దీని యొక్క బాధ్యత మొత్తం తను తీసుకొని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఇతను మెయిన్ ఫస్ట్ ప్రైమరీ అవుతారు, మీరు సెకండరీ అవుతారు, మీకు సంబంధం లేదు. ఆ దోషం కొంతవరకు 10-20% మీకు వర్తిస్తుంది ఇట్లాంటి కండిషన్స్. ఓనరే లేడు 50-50, అర్థమైందా? సో సరైన వాస్తు ప్రకారం ఇల్లు ఈ కాలంలో దొరుకుతుందా అంటే చాలా 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 కష్టం అని చెప్పాలి, అర్థమైందండి? సో మనము అట్లీస్ట్ మన ప్రయత్నం ఏంటంటే ఖచ్చితంగా వాస్తుతో మనం ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని ఒక మంచి ఆశతో మనం ముందుకెళ్ళాలి, 10 మంది బాగు కోరి మనం ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు నేను పాయింట్స్ అయితే మీ అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరికైతే ఇంకా ఈ ఓనర్స్కి సంబంధించి రెంటర్స్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయో మీరందరూ ఏం చేయండి అంటే ఈ వీడియో కిందనే కామెంట్స్ పెట్టండి. నేను ఇంకొక వీడియో మీ అందరి కోసం స్పెషల్గా నేను వీడియో తీసి మీ అందరి కోసం పోస్ట్ చేస్తాను. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.